ఈరోజు మేము ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీకు ఏదైతే మాట ఇచ్చినామో ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి ఈరోజు 29వ వార్డులో ఈ కార్యక్రమానికి హాజరైనాము. మరి మీకు ఆల్రెడీ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ అన్న గారు ప్రతి ఒక్క విషయంలో మీ వెన్నంటే ఉండి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏ విధమైన ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ అందాలని ఆయన చేస్తున్న కృషికి మరి మేమందరం కూడా తోడుంటామని మరి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేవు కదా. ఓకే, ప్రతి ఒక్కరు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వస్తుందమ్మా, ఇప్పుడు ఈ ఫామ్ లోనే ఉంది కదా. ఇప్పుడు అప్లై చేసిండ్రు కదా, ఫామ్ ఇచ్చినారు కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన లేదు. ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డు అనే ఆప్షన్ ఇచ్చిన దగ్గర లేదు అని పెడితే సరిపోతుంది. లేదు అప్లికేషన్ వైట్ పేపర్ మీద రాసివచ్చు, లేదంటే ఇప్పుడు మీ సేవలో దొరుకుతుంది కదా ఫాము, అది నింపించినా పర్వాలేదు. ఏది ఇచ్చినా మీరు దేనికి సంబంధించి కంప్లైంట్ లాగా కావచ్చు, ఏదైనా మీ భూ వివాదాలు కావచ్చు, ఇంకేదైనా సమస్య కావచ్చు, ఏది ఉన్నా కూడా వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఉంది, అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు. అవన్నీ కూడా గవర్నమెంట్కి మనం పంపించడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా రాసి ఇవ్వండి వైట్ పేపర్ మీద. శరత్ రెడ్డి గారికి, కౌన్సిలర్ వీరస్వామి గారికి, అధికారులు అనధికారులకు నమస్కారాలు. ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం. ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిరుసహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 6 వాగ్దానాలు చేయడం జరిగింది మనందరికీ. మీ కౌన్సిలర్ చెప్పిండా మరి మీకు? లేదా 6 గ్యారంటీ స్కీమ్లు గెలిస్తే ఇస్తామని చెప్పిండా? 6 గ్యారంటీ స్కీమ్లు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోపే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఒకటి స్టార్ట్ అయిపోయింది. తర్వాత వైద్య ఖర్చుల కింద ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షల వరకు ఉచిత వైద్యం ఉండేది, దాన్ని ఇప్పుడు 10 లక్షలు చేశారు. అలాగే మిగిలిన 5 స్కీమ్లు గత నెల 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి వార్డులో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ప్రజాపాలన పేరిట గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బోధన్ పట్టణంలో కూడా జరుగుతున్నది. కావున మనం అందరం ఎవరైతే ఏ పథకాన్ని అర్హులైతారో ఆ దరఖాస్తు ఫారాలు నింపి ఇక్కడ కౌంటర్ వద్ద ఇచ్చినట్టయితే ఈ డేటా మొత్తం మేము గవర్నమెంట్కి పంపిస్తాము. తర్వాత మనకి ఎన్నికల సమయంలో చెప్పారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల ఈ పథకాలన్నీ అమలు చేస్తామని. అందులో భాగమే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఈ రోజుకి 27 రోజులు అవుతుంది.
మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా మీకు ఇచ్చిన అప్లికేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపించినట్లయితే మీ అందరికీ ఏ ఏ పథకాలు వర్తిస్తాయో అవన్నీ ఇప్పించే బాధ్యత మాది మా పైన ఉంటుంది కాబట్టి ఎవరు తడబడకుండా కరెక్ట్గా నింపి దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఇందులో పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అందరికీ మా పార్టీ వాళ్ళు వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు అట్లా ఉండదు గతంలో లాగా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇది గమనించి అందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.